హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, మీకు గనక ఇంగ్లీష్ రాకపోయినా అర్థం కాకపోయినా నేను ఇవాళ చెప్పబోయే ఈ ట్రిక్ మాత్రం మీకు ప్రతిరోజు ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. సో ఆ ట్రిక్ గురించి తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే నేను చెప్పబోయే ట్రిక్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను టోటల్గా ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ని చదువుతున్నాను. సో నాకు ఇది అర్థం కాలేదనుకోండి, సింపుల్గా ఇక్కడ మీరు చూస్తారు కదా, నేను ఇంతకు ముందే సెట్ చేశాను. సో ఎలా సెట్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. సో సింపుల్గా ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తాను. డబల్ ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఆ వెబ్సైట్ మొత్తం నాకు ఇక్కడ తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు, గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా, కాపీ పేస్ట్ చేయొచ్చు అని. సో కాపీ పేస్ట్ చేయడంలో మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది, కానీ ఇది అలా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అలాగే మీకు ఒకవేళ ఇంగ్లీష్ అసలు టైప్ చేయడం కూడా రాకపోతే కూడా చాలా ఈజీగా మీరు తెలుగులో టైప్ చేసినా కూడా ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో పెద్ద పెద్ద వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటే సింపుల్గా వాటిని అర్థం చేసుకోవడానికి మీరు ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో అది కింద చూస్తున్నారు కదా, ఇలాగ తెలుగులోకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు చాలా ఈజీగా దేన్నైనా సరే తెలుగులో ఉంటే ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో ఉంటే తెలుగులోకి చేంజ్ చేసి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట, ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి. సో దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందుకోసం మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 7.8 MB ఉంటుంది. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే ఏం చేయాలంటే, మనం ఒక 2 నుంచి 3 పర్మిషన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. సో కరెక్ట్గా ఇస్తేనే ఇది మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం యాక్సెసిబిలిటీలో ఒక పర్మిషన్ ఇవ్వాలి. సో దీని తర్వాత బ్యాక్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక పర్మిషన్ని ఎనేబుల్ చేయమంటుంది. సో ఆ పర్మిషన్ని కూడా ఇక్కడ మనం ఎనేబుల్ చేయాలి. సో చేసిన తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చి లాంగ్ ప్రెస్ టు మూవ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఇలాగ ఒక బబుల్ టైప్లో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు యువర్ లాంగ్వేజ్, యువర్ ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో మీ లాంగ్వేజ్లోకి చేంజ్ అవ్వాలనుకుంటే మీరు ఏ లాంగ్వేజ్లోకి చేంజ్ కావాలో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఒకవేళ తెలుగు ఉంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఏం చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, టాప్లో ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ లాంగ్వేజ్ ఏది ఉంటే ఆ దాన్ని, అంటే మనం ఒకవేళ ఇంగ్లీష్లో మెసేజ్ వచ్చింది అనుకోండి, సో ఆ ఇంగ్లీష్ మెసేజ్ని మన లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే హిందీ, తమిళ్, మరాఠీ ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఆన్లో ఉంటేనే ఈ బబుల్ అనేది కనిపిస్తుంది, ఒకవేళ ఆఫ్ చేస్తే మనకు కనిపించదు. సో దీన్ని ఎప్పుడైతే మీరు ఆన్లో ఉంచుకోవాలి, ఆన్లో ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చి స్క్రీన్ మీద మనకు బబుల్ అనేది కనిపిస్తుంది. సో ఈ బబుల్ వచ్చేసి మనకు డిస్ప్లేలో ఇలాగ సైడ్ కన్నా లెఫ్ట్ రైట్ అన్న ఎక్కడైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ వాట్సాప్లో ఉన్నాం. సో వాట్సాప్లో మనకు ఒక తెలుగులో పెద్ద మెసేజ్ వచ్చింది. సో తెలుగులో కాబట్టి అర్థం చేసుకుంటాం. ఒకవేళ అదే ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి, సో సింపుల్గా ఇలా క్లిక్ చేసేసి సో దీన్ని మీరు ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది కింద చూస్తున్నారు కదా తెలుగులోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు తెలుగులో మెసేజ్ టైప్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించారనుకోండి, సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను తెలుగు టైప్ చేస్తాను. సో ఇలాగ మీకు ఒకవేళ అసలు ఇంగ్లీషే రాదు అనుకోండి, తెలుగులో టైప్ చేస్తూ ఉంటారు. సో తెలుగులో టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దీన్ని ఇలాగ తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇలా. సో చేంజ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి ఇంగ్లీష్లో మీ మెసేజ్ని సెండ్ చేయొచ్చు. తెలుగు రాదని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా ఇలా మనకి ఇది టోటల్గా చేంజ్ చేసి చూపిస్తుంది. సో దీని తర్వాత ఒకవేళ ఇంగ్లీష్లో వస్తే సో ఇలా తీసుకువెళ్ళి పెట్టేసి అది మనకు తెలుగులోకి చేంజ్ అవుతుంది. సో చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని, సో టోటల్గా మొబైల్ స్క్రీన్ మీద ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే మీకు ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత మనం ఏదైనా సరే వెబ్సైట్లో ఉన్నప్పుడు సో సింపుల్గా మీరు ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే చాలు, మనకు ఆటోమేటిక్గా చేంజ్ చేసి చూపిస్తుంది, ముందే చెప్పాను. సో ఇలా మీరు డబల్ ట్యాప్ చేసి చేసుకోవచ్చు. సో లేకపోతే దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అయితే ఇది మనకు ఇంగ్లీష్లోకి రావడం జరుగుతుంది. సో తర్వాత దీని మీద క్లిక్ చేసేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్ని ఆఫ్ చేయొచ్చు, కావాలనుకున్నప్పుడు దీన్ని ఆన్ చేయొచ్చు. సో ఇలా మీకు ఈ అప్లికేషన్ అయితే నిజంగా ఒక ఇంగ్లీష్ రాదు అని ఎవరెవరైతే అనుకుంటుంటారో వాళ్ళందరికీ సూపర్గా వర్క్ అవుతుంది. సో నాకు తెలిసినంతవరకు అయితే మీకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ అప్లికేషన్, ఈ వీడియో ఉపయోగపడినట్లు ఉంటే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.